జరుగుతా ఉంది కర్ణాటకలో కర్ణాటకలో ఏం జరుగుతూ ఉందండి మీరు అందరు చూస్తున్నారు కదా టీవీలలో ఆడపిల్లల మీద మన బిడ్డల మీద పసి కూనల మీద రాక్షసులు లాగా ప్రవర్తించచ్చునా సిలికాన్ వ్యాలీ ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరును మతపిచ్చి లేపి కాశ్మీర్ వ్యాలీ లాగా తయారు చేస్తా ఉన్నారు ఇది అవసరమా ఈ దేశానికి ఈ దేశ యువత రేపటిది మీ భవిత ఇక్కడ ఈ కంట్రీ యొక్క ఇకో అయితే ఈ కంట్రీలో ఉండే సూర్ద్భావ వాతావరణం నాశనం అయితే ఎవడు పెట్టుబడి పెడతాడు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ తెలివి తక్కువ బీజేపీ పరిపాలనలో ఇప్పటికే నష్టపోయినాం ఇది నా లెక్క కాదు ఈ లెక్క నేను చెప్పేది నా లెక్క కాదు కుక్కల్లాగా ఎడబడతాడు అరవడం కాదు దమ్ముంటే ఎవడో బీజేపీ మొగోడు దీనికి సమాధానం చెప్పాలి దేశంలో నిరుద్యోగ సంఖ్య పెరిగింది నిజం కాదా అబద్ధమా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఎట్లా పడిపోతున్నాయి సెప్టెంబర్లో నాలుగు పాయింట్ నాలుగు పర్సెంట్ అక్టోబర్లో నాలుగు పర్సెంట్ నవంబర్లో ఒకటి పాయింట్ నాలుగు పర్సెంట్ డిసెంబర్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ దీన్ని ఏమంటారండి నరేంద్ర మోడీ గారు మీ ఉజ్వలమైన మీ గొప్ప పరిపాలనకి ఇది తార్కానమా పదిహేను పదహారు లక్షల పరిశ్రమలు మూతపడ్డ దేశంలో నిజం కాదా అవద్దమా అంటే ఈ పరిపాలన కొనసాగి ఈ మత పిచ్చి లేచి పొద్దున్న లేస్తే దేశం నిండా కర్ఫ్యూలు పోలీసు లాంటి ఛార్జీలు ఇదేనా కావాల్సింది దేశానికి నూట నలభై కోట్ల మంది ఉండే దేశంలో ఈ దరిద్రం పద్ధత ఈ దిక్కుమాలిన పద్ధత ఈ మత విద్వేషమా ఎవరిని కాలు నిండుతుంది ఎవరిని కడుపు నిండుతుంది ఎవరికి పనికొస్తుంది దేనికి పనికొస్తుంది పిల్లల ఉద్యోగాలు ఉండాలన్నా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా ఈ దేశం అందరూ పోవాలన్నా కులము మతము జాతి భేదం లేకుండా అందరం ముందు పోతాం లేవ్వా ప్రపంచంలో దేశాలు అమెరికాలో తొంభై ఐదు శాతం క్రైస్తవులు ఉంటారు కానీ వాళ్ళు ఎన్నడూ మత పిచ్చి లేపరు అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నారు అనేక దేశాలలో అనేక మంది ఉంటారు కానీ మత పిచ్చి లేపరు పొద్దున్న లేతే మాట్లాడరు ఈ పిచ్చి కొట్లాడాలి కొట్లాడరు దాంతో వచ్చేది ఏంటండి కడుపుకా కాలుకా పొలం బారుతుందా ఓ ప్రాజెక్ట్ వస్తుందా ఏ రంగానికి చేసినావు మోడీ ఏ రంగానికి చేసినావు బీజేపీ ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలి రాజకీయంగా అర్థం చేసుకొని రాజకీయంగా స్పందించకపోతే అవసరమైన ప్రజల తీర్పు చెప్పకపోతే దేశం శ్మశానం అయిపోతుంది నాశనం అయిపోతుంది నేను బాధతో చెప్తా ఉన్నా ఈ మాట చాలా బాధతో అని చెప్తా ఉన్నా ఎందుకంటే నేను కోరుకున్న తెలంగాణ తెలంగాణ వచ్చింది ఆనాడు పోరాటంలో మీరు అందరున్నారు అందరం కలిసి కొట్లాన్నం తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ అందరం కలిసి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని తన్లాడి ఇన్ని మంచినీళ్ళు ఇన్ని సాగునీళ్ళు ఇంత కరెంటు ఇంత బియ్యమో దయ్యమో సంక్షేమమో చేసుకుంటాను ఇప్పుడిప్పుడే రేవును పడుతున్నాం జర 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 ఊళ్ళు దమ్ము తీసుకుంటున్నాయి కన్ను మండుతున్నాయా ఒక్క మాట చెప్తా ఉన్న దేశంలో ఏ బీజేపీ మొగోడు సమానం ఇస్తాడో నాకు చెప్పాల ఈ దేశంలో కరెంట్ ఎంత ఉందండి నాలుగు లక్షల మెగావాట్ల కరెంట్ ఉన్నది నాలుగు లక్షల మెగావాట్లు దేశం వాడేది ఎంత ఎన్నడూ రెండు లక్షల మెగావాట్లు దాటది ఇది ఎవరి తెలివి తక్కువతనం దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ తెలివి తక్కువ కాదా కేంద్ర ప్రభుత్వం యొక్క బ్యాడ్ పవర్ పాలసీ కాదా ఎవరు బాధ్యులు దీనికి దేశంలో నీళ్ళు ఎంతుంటాయి అరవై ఐదు వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి ఇది నా లెక్క కాదు సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క ఈ ఏళ్ళ వరకు ముప్పై ఐదు వేల టీఎంసీలకు మించి వాడలే కానీ దేశంలో తాకులాటలు పీకులాటలు కావేరి మీద కొట్లాట గోదావరి మీద కొట్లాట గొంగడు మీద కొట్లాట గోసి మీద కొట్లాట ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తెలివి తక్కువతనం కాదా కంట్రీ బ్యాడ్ బార్డర్ పాలసీ కాదా ఎవరు దీనికి బాధ్యులు